ఉన్న డబ్బంతా ఊళ్ళో వాళ్ళకి పంచిపెట్టేశావు. ఏదో నేను కొంచెం దాచుకున్నాను, ఇప్పుడు దాన్ని కూడా తీసేసుకుందాం. మనకంటూ సేవింగ్స్ ఏ ఉండొద్దా? ఈ రోజు సంపాదించింది ఈ రోజు ఖర్చు పెట్టేస్తేనే రేపు సంపాదించాలన్న ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. లేదంటే సోమరణం అయిపోతాం డార్లింగ్. అన్నం చల్లారిపోతే బాగోదు, ఫ్రిడ్జ్ లో దాచుకుని తినట్టు ఉంటుంది. వేటాడి తింటేనే వెచ్చగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. ఇజ్ ఇట్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి సార్ ఇలా వచ్చారు? స్వయంగా వచ్చి చెప్పాల్సిన విషయం బాబు, అందుకే కుటుంబంతో వచ్చారు. రండి సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా భార్య. నమస్కారం. నమస్కారం. హాయ్. తాగడానికి ఏమైనా తీసుకురా. వాళ్ళకి మందాలు ఉంటుందా మావా? అమ్మాయి పెళ్ళి కదా, ఫస్ట్ ఇన్విటేషన్ నీకు ఇచ్చిపోదామని వచ్చాను. నాకు ఫస్ట్ ఇన్విటేషన్? ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడివి నువ్వే, కనుక నీకు ఇవ్వడమే కరెక్ట్. నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండుంటే మేం ప్రాణాలతో బతికుండేవాళ్ళం కాదు. సార్ అది నా పని సార్, అందుకు మీరు నా కమిషన్ కూడా ఇచ్చేశారు. నేను నీకు ఇచ్చింది కేవలం కమిషనే, కానీ నువ్వు మాకిచ్చింది జీవితం. వెళ్ళొస్తాం మరి. సార్ ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, నేను కూడా రావచ్చు కదా? నీకు కలిపే ఇన్విటేషన్. సాధారణంగా పిరవని పెరగటానికి నేను వెళ్ళను. తప్పకుండా రావాలి. వస్తాను బాబు. కాశ్మీర్ ఆపులు మావా? శైలు, తర్వాత ముఖ్యమైన ఇన్విటేషన్ ఎవరికమ్మా? విజయనగరానికి. ఓకే. ఇంకోటి మాధవీలత, మాధవీలత, మాధవీలత ఎవరండి? నువ్వు మాధవీలతవా? అవును. నువ్వే మాధవీలతవని ఎలా నమ్మడం? నువ్వు కొరియర్ అంకులువే, నువ్వు దొంగవి కాదని నేను నమ్మలేదు. సరే ఇక్కడ సంతకం పెట్టు, తీసుకోమ్మా. మాధవీలత నీకు కొరియర్. ఎక్కడి నుంచి మాధవి? హైదరాబాద్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది అక్క. నా ఫ్రెండ్ శైలజకి పెళ్ళి. ఎప్పుడు? వచ్చే 23వ తారీఖు. డార్లింగ్ ఏంటి లేటు, త్వరగా బయలుదేరు, నువ్వు వచ్చేసరికి పెళ్ళి అయిపోయేలా ఉంది. ఏంట్రా మారు వేషంలో వచ్చావు? ఎవరి దగ్గర లోన్ తీసుకున్నావా? మా ఇది మారు వేషం కాదు, ధనవంతుడి వేషం. మన తండ్రి పేదవాడైతే అది మన విధి, దానికి మనం ఏం చేయలేము. మన మామగారు కూడా పేదవాడైతే అది మనకు మనమే పెట్టుకున్న చితి. యా ఆఫ్ కోర్స్. కనుక వీలైనంత వరకు మన మామగారు పేదవాడు కాకుండా చూసుకోవాలి. ఎలా ఉంది మన ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ బానే ఉంది, కానీ ఆ లిప్స్టిక్ నే కొంచెం అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఉండని ఉండాలి, కన్నెపిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ మాత్రం గ్లామర్ ఉండాలి. యూనో ఐటీలో వచ్చేసే అమ్మాయి కూడా నైటీలో అసలు బాగోదు, కానీ పెళ్లికి మాత్రం పట్టు చీర కట్టుకుని సినిమా హీరోయిన్లా వస్తారు. వాళ్ళల్లో ఒక డబ్బు ఉన్న అమ్మాయిని చూసి పడేయాలని డిసైడ్ అయిపోయాను. నేను ఒకటి చెప్పనా? ఒకటే కర్మ, 4 చెప్పు వింటాను. అందం 20లో ఉంటుంది, 60లో ఉండదు. డబ్బు 1వ తారీఖు ఉంటుంది, 30వ తారీఖు ఉండదు. మంచి గుణం మాత్రమే శాశ్వతం, కనుక అలాంటి అమ్మాయిని చూస్ చేసుకో, జీవితంలో సుఖపడతావు. ఈ రోజుల్లో అటువంటి అమ్మాయిలు ఉంటారా? ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళ కళ్ళకి వాళ్ళు కనపడరు. నీకంటే కనపడతారు? కనపడతారు. ఎలా? ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా తను విడిగా కనపడుతుంది. తను విడిగా వెళ్ళి నుంచో ఉంటుంది. వెళ్దామా? హాయ్ బడీ, సెల్ఫీ కావాలా? బొండం కావాలా? వద్దు. మినిమం 300 లైక్స్ వచ్చిండేవి, మిస్ చేసుకున్నాడు. సార్ భైరవా, ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతున్నాను సార్. నాకు వచ్చింది హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. మా అమ్మాయి ఫ్రెండ్ ఒకటి వైజాగ్ నుంచి పెళ్లికి ఇక్కడికి వచ్చింది. మా ఇంటి నుంచి కార్లో ఇక్కడికి వచ్చే దారిలో కొంతమంది రౌడీ లేదో గొడవ చేస్తున్నారట. ఏ ఏరియా సార్? కట్టమైసమ్మ గుడి దగ్గరట. ఓకే సార్, నేను చూసుకుంటాను. రా వచ్చి కూర్చో. సారీ నేనంతా విన్నాను. నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ మూడ్లో లేను, తొలి ప్రేమ మూడ్లో ఉన్నాను. లవ్ అండ్ లవ్ ఓన్లీ. నువ్వెక్కడికైనా వెళ్ళు, నేను స్ట్రైట్ గా మండపానికి వెళ్తా. నువ్వు అక్కడికి వచ్చేసరికి నా కాబోయే భార్య నీకు పరిచయం చేస్తాను. తర్వాత మండపంలో దిగేటప్పుడు దర్జాగా ఉండాలి. BMW కాల్ టాక్సీ దొరుకుద్దా? ఇట్స్ ఓకే, నేను షేర్ ఆటోలో ఇరుక్కునే పోతా. బాయ్. ఆటో ఏంటి గొడవ? రౌడీలు బాబు, ముందు బైక్ మీద వెళ్తూ ఉన్నట్టుండి కావాలని సడన్గా బ్రేక్ వేశారు బాబు. బంపర్ తగిలి బైక్ ఇండికేటర్ పగిలిపోయింది.
దానికి 50,000 మంది గొడవ పెడుతున్నారు. కుదరదని చెప్పినందుకు టైర్లో గాలి తీసారు బాబు. ఇలాగ రోజు ఇదే పనండి. రోడ్డు మీద వెళ్తున్న ఏమైనా అమాయకులు చూసుకుని డొక్కు బండిని అడ్డం పడేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవాళ ఏం ఎరుక్కున్నారు? ఎవరో అమ్మాయి వచ్చినట్టు సార్ చెప్పారే. ఆ అమ్మాయి వాళ్ళని కాస్త అబాయించింది. డబ్బులు ఇస్తేనే వదులుతామని ఆ ఎదురుకుంటే టీకెట్లో కూర్చోబెట్టారు. ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడమ్మా? లేచి రండి, వెళ్దాం. రండి. ఏ ఛీ గుజా, అరే రమ్మంటుంటే పదని వెళ్దాం. ఏయ్ ఆడూరికి తమాషా చేస్తున్నాడు, రండి వెళ్దాం. తమాషా ఎవడ్రాడు? మీరా అన్నా, బటన్ విప్పకండరా, మీకు ఫ్లేన్స్ అందంగా ఉంటుంది. బటన్ వేసేయన్నా. ఏమైంది నీకు, బచ్చగడికి భయపడుతున్నా? ఏయ్ భయం కాదురా, మర్యాద. ఆడదామా? అవన్నీ అప్పుడే వదిలేశానన్నా. ఆ బెట్టింగ్లన్నది చీటింగ్లన్నా, టీవీలో కూడా చూడటం లేదన్నా. అలా నిలబడ్డావేం తల్లి, వెళ్ళిపో. వెళ్ళిపో తల్లి, నీ అబ్బ చేయి తీరా. అన్ని చూసి భయపడతావేటి, బురద పాములా ఉన్నాడు. కాటేసినప్పుడు తెలుస్తుంది. పవర్ తెలియకుండా ముట్టుకుంటే మొక్కలైపోతావు. చూడండి. వద్దు, మీరు బయలుదేరండి, నేను వెనకాల వస్తాను. ఏటన్నా ఇంకా బయలుదేరలే? అన్నానా, మీరు బయలుదేరండి, బండి గాలి కొట్టించి వాటర్ సర్వీస్ చేయించి మరీ పంపిస్తాను. వదిన్ని తీసుకుని బయలుదేరన్నా. ఏమన్నావు? వదిన్ని తీసుకుని బయలుదేరండి అన్నాను. మీరు బయలుదేరండి, నేను తర్వాత. వదినా, ఇది బ్యాడ్ ఏరియా, చెప్తే వినండి. అన్నతో వెళ్ళండి, అదే మీకు సేఫ్టీ. ఎరా వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోండి. నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. బాయ్స్ 1 2 3. మంచి ఫ్లవర్ దొరికితే దొరికాడు. ఆ పై ఉంటే ఓకే. అటు చూద్దాం. ఏంటయ్యా, రైట్ రా. సో హెల్మెట్ వేసుకోలేదేంటి? మీరు వేసుకున్నారుగా. సరేలే, లైసెన్స్ తీ. ఆల్రెడీ తీసుకున్నాను. అయితే చూపించవయ్యా. కరెక్ట్గానే ఉంది. పేపర్ ఉదయానే చదివేశాను. నేను చదవాలి, ఇవో. ఇది కరెక్ట్గానే ఉంది. ఇన్సూరెన్స్ ఏంటి, దీనికి కౌంటర్ ఇవ్వలేదా? తీతే చిక్కడు. ఎక్స్పైర్ అయ్యి 6 మాసాలైంది, ఎందుకు రెన్యూల్ చేయలేదు? చేయలేదు, అదే అడుగుతున్నాను, ఎందుకు చేయలేదు అని. నేను చేయలేను. నువ్వు చేయకపోతే నన్ను చేయమంటావా? మీరే చేయాలి. నేనా? అదే మీ బైక్ లోంచి తీసిన మీ ఇన్సూరెన్స్, మీరే చేయాలి. చూడండి, ఎం రాజేంద్ర అని పెద్ద అక్షరాలతో రాసుంటుంది. ఎందుక బండి అక్కడ పార్క్ చేశారు? అదే నేను అడుగుతున్నాను. ఎక్స్పైర్ అయి 6 నెలలైంది, ఇంకా ఎందుకు రెన్యూ చేయలేదు? నేను పోలీసుని, రూల్స్ని బ్రేక్ చేయొచ్చు. నువ్వు కామన్ మ్యాన్వి, రూల్స్ని కరెక్ట్గా పాటించాలి. ఏయ్ అటు చూస్తావేంటి, 5,000 ఫైన్ కట్టు. కట్టు కట్టు. నేను నిన్ను కట్టమంటుంటే నువ్వు ఎటో చూసి ఎవరినో కట్టమంటావేంటి? ఇది వేరే కట్టు. అదిగో కనిపిస్తుంది బాల్కనీ. అవును, అక్కడ నుంచి నా ఫ్రెండ్ ఇప్పుడు మీరు లంచం అడిగారే, లంచం దాన్ని షూట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ లో పంపించబోతున్నారు. నేను పాపోయా, అడగడానికి 5,000 అడుగుతారు కానీ 50 రూపాయలకి అడ్జస్ట్ అయిపోతాను. 50 రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా కొంచెం ఓవర్గా లేదు? నన్ను నీ తమ్ముడు కనుకొని చెవిని చదివేవయ్యా.
సరే ఓకే, క్షమించేస్తాను. అక్కడున్న నా ఫ్రెండ్ని మీరు క్షమాపణ అడగండి, అప్పుడే వాట్సాప్లో పంపించుకున్నా ఉంటాను. ఏంటి అబ్బాయా? అబ్బాయి జిమ్ కెళ్తాలా ఉందా? లెన్స్ కూడా వీకే, బాడీ సూపర్ గా ఉంది. అవును అవును అబ్బాయే. అమ్మాయ్యా సరే అన్న, ఈ తమ్ముని క్షమించి వదిన తీసుకొని బయలుదేరు. బయలుదేరా? ఆ క్షమాపణ. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను ఇప్పుడే అడుగుతాను. పెదవే పలికిన తీయని వదిన. అరో బరే తమ్ముడా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడి తెలుసుకుందాం, ఏదన్నా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. వాట్సాప్ లో పంపి వాడు ఉద్యోగం ఊడిపోయేలా చేస్తా. కొంచెం కరుణించరా.